ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు అట్టహాసంగా జరిపారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ మెంబర్ గా తెలంగాణ వాణిని వినిపించిన నాయకుడు పొన్నం ప్రభాకర్ అని అన్నారు. ప్రాణాలు పలంగా పెట్టి పార్లమెంట్ లో పేపర్ స్ప్రే చేసి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన యోధుడని వెల్లడించారు. ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రాజరెడ్డి, పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ కనమనేని చక్రధర్ రెడ్డి, నాయకులు మెరుగు యాదగిరి గౌడ్, ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు, బీసీ సంక్షేమ రవాణా శాఖ కేబినెట్ మంత్రివర్యులు, కొండం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజు ముస్తాబాద్ గ్రామ శాఖ అధ్యక్షుడు గజ్జలరాజు గారి ఆధ్వర్యంలో జడ్పీటీసీ గారు, ఎక్స్ జడ్పీటీసీ గారు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఎక్స్ సర్పంచులు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు, కోఆప్షన్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, యూత్ కాంగ్రెస్ సర్పంచ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్వై నాయకులు అందరికీ పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముస్తాబాద్ మండల హెడ్ క్వార్టర్ లో మన పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న జన్మదిన వేడుకలు ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి వేడుకలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో మరి ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ప్రాణాలకు కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన, తెలంగాణ ఉద్యమం గురించి పోరాటం చేసిన పెద్దన్న, మన కరీంనగర్ పులిబిడ్డ మన పొన్నం ప్రభాకర్ అన్న గారు, మరి ఈనాడు రాష్ట్ర మంత్రిగా ఉండి అహర్నిశలు మరి నిద్రాహారాలు మాని మరి మన తెలంగాణకు మంత్రిగా ఉండి ఎన్నో పనులు మరి ఆయన అహర్